ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు సెల్ఫ్గా పేటిఎం క్యాష్ ఎర్న్ చేయడానికి రెండు ఖతర్నాక్ అప్లికేషన్స్ గురించి చెప్తాను సో దీనికోసం మీరు ఎలాంటి మనీ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అండ్ అలాగే మీరు రిఫర్ అనేది చేయకపోయినా కానీ ఖచ్చితంగా మీ మొబైల్లో సెల్ఫ్గా పేడింగ్ క్యాష్ అనేది ఈ రెండు అప్లికేషన్స్ నుంచి కూడా ఎర్న్ చేయొచ్చు ఆయన పక్కా గ్యారంటీ పేమెంట్స్ వస్తాయి సో ఒక దాంట్లో మనకు ఇన్స్టెంట్ పేమెంట్ అయితే వస్తుంది కాబట్టి మీకు లైవ్లో విత్డ్రా చేసి పేమెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తాను సో ఈ రెండు కూడా మీకు పక్కా జెన్యున్గా పేమెంట్స్ ఇచ్చే అప్లికేషన్స్ కాబట్టి వీడియోని అస్సలు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ట్రై చేయండి అండ్ అలాగే దాంతో పాటు ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో కనుక జాయిన్ కాకపోతే కూడా డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకవేళ ఆ లింక్ అనేది వర్క్ చేయకపోతే మీకు పక్కన చూపించిన విధంగా మీ మొబైల్లో టెలిగ్రామ్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు టాప్లో ఒక సెర్చ్ ఐకన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసి అక్కడ అజయ్ టెక్ ఇన్ తెలుగు అని సెర్చ్ చేసి కూడా మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయితే అవ్వచ్చు మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల మీకేంటి బెనిఫిట్ అంటే ఇక్కడ మీకు ఫీవిన్కి సంబంధించిన డైలీ లిఫాఫా లింక్స్ అయితే షేర్ చేస్తాను అవే కాకుండా మంచి మంచి ఆఫర్స్ డీల్స్ అండ్ అలాగే ఎనికేషన్ సంబంధించి కావచ్చు వీడియోకి సంబంధించి కావచ్చు ఎలాంటి అప్డేట్ ఉన్నా ఎలాంటి పేమెంట్ ప్రూఫ్ అయినా మీరు ప్రతిదీ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి డైలీ ఎంతో కొంత మన టెలిగ్రామ్ గ్రూప్ నుంచి ఖచ్చితంగా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు కాబట్టి మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ అప్లికేషన్ పేరు వచ్చేసి ఫ్రిజ్జా సో ఈ అప్లికేషన్ యొక్క లింకు అండ్ అలాగే రెఫర్ కోడ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది సో సింపుల్గా అక్కడ నుండి ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సైన్ అప్ అయ్యేటప్పుడు రిఫర్ కోడ్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్ సో రిఫర్ కోడ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ అలాగే మీకు స్క్రీన్ మీద కూడా నా యొక్క రిఫర్ కోడ్ అయితే కనిపిస్తుంది సో అక్కడ నుండి కాపీ చేసి సైన్ అప్ అయ్యేటప్పుడు మాత్రం ఖచ్చితంగా రిఫర్ కోడ్తో మాత్రమే సైన్ అప్ అవ్వండి ఎందుకంటే మీకు రిఫర్ కోడ్తో సైన్ అప్ కావడం వల్ల మీకు సైన్ అప్ బోనస్గా టెన్ రూపీస్ అయితే మీరు ఎర్న్ చేయొచ్చు సో కాబట్టి ఖచ్చితంగా రిఫర్ కొడతాం మాత్రమే సైన్ అప్ అయితే అవ్వండి సో అలా సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా అయితే కనిపిస్తుంది మీరు ఇక్కడ ఈ యాప్లో మీరు సెల్ఫ్గా పేడింగ్ క్యాష్ ఎర్న్ చేయడానికి చాలా ఆఫర్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ మనకు హోమ్ స్క్రీన్లో ఆఫర్ వాళ్ళు మీరు చెక్ చేసినట్టయితే సో ఇక్కడ చూడొచ్చు చాలా అంటే చాలా ఆఫర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ సో ఇందులో మనం సింపుల్గా ఇన్స్టాల్ టాస్క్లోనే కంప్లీట్ చేస్తూ డైలీ ఇందులో మనీ అనేది సెల్ఫ్గా ఎర్న్ చేయచ్చు ఫ్రెండ్స్ చాలా సింపుల్ వర్క్ ఉంటుంది మనం ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది కూడా మీకు చెప్తాను సో ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి చాలా అప్లికేషన్స్ అయితే ఉన్నాయి సో దానిలో భాగంగా ఇక్కడ గ్రేడ్ యూపీ అనే అప్లికేషన్ అనేది చెక్ చేసినట్టయితే సో ఇక్కడ చూడండి మనకు ఈ ఇన్స్టాల్ టాస్క్ అనేది ఎలా కంప్లీట్ చేయాలి అనేసి కంప్లీట్గా మనకి ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అయితే చూపిస్తుంది ఈ యాప్ని మనం ఇన్స్టాల్ చేసి ట్రై చేసినందుకు మనకు త్రీ రూపీస్ వస్తాయి అండ్ ఎక్స్ట్రా త్రీ రూపీస్ అనేది రావాలి అంటే ఈ యాప్ అనేది మనం త్రీ డేస్ మన మొబైల్లో అయితే యూజ్ చేయాలి ఫ్రెండ్స్ సో అలా యూజ్ చేయడం వల్ల ఎక్స్ట్రా త్రీ రూపీస్ అయితే మనం క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా ఒకే ఒక ఈ యాప్ నుంచి మనం టోటల్గా సిక్స్ రూపీస్ అయితే ఎర్న్ చేయవచ్చు సో అలాంటి అప్లికేషన్స్ ఇందులో చాలా అంటే చాలా అయితే ఉంటాయి మనం డైలీ ఇందులో ఒక టెన్ మినిట్స్ కావచ్చు ఒక థర్టీ మినిట్స్ కావచ్చు వర్క్ చేస్తూ ఫ్రీగా మనీ అయితే ఈ అప్లికేషన్ అయితే ఎర్న్ చేయొచ్చు దీనికోసం మనం ఎలాంటి రిఫర్ చేయాల్సిన అవసరమే లేదు జస్ట్ మన యొక్క టైం అనేది స్పెండ్ చేస్తూ చిన్నగా వర్క్ చేస్తూ ఇందులో మనం సెల్ఫ్గా పేడింగ్ క్యాష్ అయితే ఎర్న్ చేయొచ్చు అండ్ దాంతోపాటు ఇక్కడ డైలీ చెక్ ఇన్ ఆప్షన్ కూడా ఉంటుంది డౌన్లో సో ఇందులో కూడా చెక్కింగ్ చేస్తూ ఎవ్రీ వీక్ మనం అట్లీస్ట్ ఒక టూ రూపీస్ అయినా మనం ఈ అప్లికేషన్ నుండి అయితే ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడొచ్చు మనం ఈ విధంగా డైలీ చెక్కింగ్ చేయడం వల్ల ఎవ్రీ వీక్ మనం టూ రూపీస్ వరకు అయితే ఎర్న్ చేయొచ్చు సో తక్కువ అయితే వస్తుంది కాకపోతే మనం ఆఫర్ వాళ్ళు ఉన్న టాస్క్ ద్వారా మాత్రం డైలీ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా ఎయిర్ చేయొచ్చు ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది ఈ అప్లికేషన్ అయితే సో ఇలా మనం సెల్ఫ్గా ఎర్న్ చేయడానికి చాలా ఆఫర్స్ అయితే ఉంటాయి మనం ఇందులో టాస్క్లనే కంప్లీట్ చేస్తూ మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అండ్ దాంతోపాటు ఇందులో రిఫర్ కూడా ఉంది కాబట్టి చెప్తున్నాను రిఫర్ అనేది చేయాలి అంటే సింపుల్గా త్రీ లైన్స్ మీద క్లిక్ చేయాలి అండ్ ఇక్కడ రిఫర్ యువర్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సో దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ నుంచి మనం రిఫర్ అయితే చేయొచ్చు ఇందులో మనకు ఎవ్రీ రిఫర్కి ట్వంటీ రూపీస్ అయితే ఇస్తున్నారు కాకపోతే మన రిఫర్ లింక్తో సైన్ అప్ అయిన ఫ్రెండ్కి టెన్ రూపీస్ రావాలి అన్న మనకి ట్వంటీ రూపీస్ రావాలి అన్న మన రిఫర్ లింక్తో సైన్ అప్ అయిన ఫ్రెండ్ అతను ఖచ్చితంగా ఒక సిక్స్ ఆఫర్స్ అయితే కంప్లీట్ చేయాలి సో అప్పుడే అతనికి సైన్ అప్ బోనస్ అన్లాక్ అవుతుంది అండ్ అలాగే మనకు రిఫర్ బోనస్ కూడా అన్లాక్ అయితే అవుతుంది సో ఇక్కడ నేను ముందుగా ఇంట్రోలో చెప్పినట్టుగా మీకు సైన్ అప్ బోనస్ టెన్ రూపీస్ అనేది రావాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ హోమ్ స్కూల్లో ఉన్నటువంటి ఏదో ఒక సిక్స్ ఆఫర్స్ అనేవి మీరు కంప్లీట్ చేస్తేనే మీకు సైన్ అప్ బోనస్ టెన్ రూపీస్ అయితే మీకు వస్తుంది సో ఇలా మీరు ఆఫర్ వాళ్ళని అయితే కంప్లీట్ అయితే చేయండి సైన్ అప్ బోనస్ అయితే క్లెయిమ్ అయితే చేసుకోండి సో ఇది కంప్లీట్గా ఈ అప్లికేషన్లో ఎర్న్ చేసే ప్రాసెస్ ఇప్పుడు మనం విత్డ్రా చేసుకోవాలి అంటే సింపుల్గా మనకు టాప్లో అమౌంట్ కనిపిస్తుంది దీని మీద ట్యాప్ చేయాలి సో ట్యాప్ చేయగానే ఇక్కడ చూడండి ఇందులో మనకు మినిమం రీడింగ్ జస్ట్ థర్టీ రూపీసే సో థర్టీ రూపీస్ ఉంటే చాలు మనం డైరెక్ట్ మన పేటిఎం లోకైతే రీడిమ్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ మన పేటిఎం నెంబర్ అనేది ఆల్రెడీ షో అవుతుంది ఎందుకంటే మనం సైన్ అప్ అవుతున్నప్పుడే మన పేటిఎం నెంబర్ ఇస్తాం కాబట్టి అది ఆటోమేటిక్గా అయితే తీసుకుంటుంది సో ఇక్కడ మనం ఇక్కడ సింపుల్గా మన అమౌంట్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ట్రాన్స్ఫర్ నౌమ్ అయితే క్లిక్ చేస్తే సరిపోతుంది సో అది మనకు పేటీఎంలోకి ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది ఇక్కడ మనకు సెవెంటీ టూ అవర్స్ అనేది చూపిస్తుంది కానీ మ్యాక్సిమం మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపే అయితే వస్తుంది అండ్ అలాగే ఇప్పుడు నేను విత్డ్రా పెట్టిన అమౌంట్ అనేది నాకు పేటిఎంలోకి రాగానే నేను ఇమీడియట్గా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే అప్డేట్ అయితే ఇస్తాను సో ఇది పక్కా గ్యారెంటీ పేమెంట్ ఇచ్చే అప్లికేషన్ కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ ఇప్పుడు నెక్స్ట్ అప్లికేషన్ ఏంటి అనేది కూడా చూద్దాం ఫ్రెండ్స్ సెకండ్ అప్లికేషన్ పేరు వచ్చేసి క్యాష్ బడ్డీ సో ఈ అప్లికేషన్ యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది సో సింపుల్గా అక్కడ నుండి ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ అయితే చేయండి సో అలా సైన్ అప్ అయ్యాక యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో ఈ అప్లికేషన్లో కూడా మనం ఇన్స్టాల్ టాస్క్లు అనేవి కంప్లీట్ చేస్తూ యాడ్స్ చూస్తూ సెల్ఫ్గా పేడెం క్యాష్ అయితే ఎర్న్ చేయొచ్చు ఈ యాప్ని కూడా మనం రిఫర్ చేయకపోయినా కానీ పేటిఎం క్యాష్ అనేది ఈ యాప్ నుంచి కూడా మనం సెల్ఫ్గా అయితే ఖచ్చితంగా ఎర్న్ చేయొచ్చు సో ఇందులో మీకు ముందుగా యాడ్స్ చూస్తూ ఎలా ఎర్న్ చేయాలి అని అయితే చెప్తాను సో ఇక్కడ డౌన్కే స్వైప్ చేయగానే ఇక్కడ క్లిక్ టు వాచ్ వీడియోస్ అండ్ ఎర్న్ క్యాష్ అని అయితే కనిపిస్తుంది సో సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయగానే ఇక్కడ యాడ్స్ అయితే ఉంటాయి మనకు డైలీ లిమిట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ యాడ్స్ మాత్రమే చూడవచ్చు అంటే ఎవ్రీ డే మనం యాడ్స్ చూస్తూ సెవెంటీ పైసా అయితే ఎర్న్ చేయచ్చు ఎవ్రీ యాడ్కి మనం టెన్ పైసా అయితే ఎర్న్ చేయొచ్చు సో సింపుల్గా యాడ్ మీ అయితే క్లిక్ చేయగానే మనకు ఒక యాడ్ వస్తుంది ఆ యాడ్ అనేది కంప్లీట్గా చూసినందుకు టెన్ పైస అయితే వస్తుంది సో ఇలా మనం యాడ్స్ చూస్తే అయితే ఎరంజ్ చేయొచ్చు అండ్ దాంతోపాటు ఇక్కడ టాస్క్లు అయితే కనిపిస్తున్నాయి కదా మీకు సో దాని పక్కనే అమౌంట్ కూడా చూపిస్తుంది సో సింపుల్గా దీని మీద అయితే ట్యాప్ చేయగానే ఇక్కడ ఏ విధంగా సైన్ అప్ అవ్వాలి అనేసి సో చూపిస్తుంది జస్ట్ ఇక్కడ మనం మై టీమ్ లెవెన్ అనే అప్లికేషన్ కనుక మనం అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ అవుతే ఫైవ్ రూపీస్ అయితే మనం రిసీవ్ అయితే చేసుకుంటాము సో ఇక్కడ మనకు కంప్లీట్ ప్రొసీజర్ అయితే చూపిస్తుంది వీళ్ళు చెప్పినట్టుగా కండిషన్స్ అనేవి ఫాలో అవుతూ మనం అప్లికేషన్ కనుక ఇన్స్టాల్ చేసే టాస్క్లు అనేవి కంప్లీట్ చేస్తే మాత్రం చక్క ఇక్కడ సెల్ఫ్గా పేడింగ్ క్యాష్ అనేది ఈ అప్లికేషన్ నుండి కూడా సూపర్గా అయితే ఎర్న్ చేయొచ్చు ఇందులో మీరు సైన్ అప్ అయినప్పుడు సైన్ అప్ బోనస్గా మీకు ఎలాంటి మనీ అయితే రాదు మీరు ఇక్కడ టాస్క్లని కంప్లీట్ చేస్తూ మాత్రమే ఎర్న్ చేయొచ్చు అండ్ ఇందులో రిఫర్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి చెప్తున్నాను రిఫర్ అనేది చేయాలి అనుకుంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఇన్వైట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది సింపుల్గా ఇక్కడికి వెళ్ళగానే మీకు ఎర్న్ అప్ టు ఫైవ్ థౌసండ్ రూపీస్ అని అయితే చూపిస్తుంది అంటే మనం ఇన్వైట్ చేస్తూ ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు కూడా ఎర్న్ చేయొచ్చు సో ఇక్కడ సింపుల్గా వాట్సాప్ అయితే క్లిక్ చేయొచ్చు లేదా ఫేస్బుక్లో కానీ ఎక్కడి నుంచో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల ఎవ్రీ రిఫర్కి మనం ఇందులో ఇన్స్టెంట్గా ఫైవ్ రూపీస్ అయితే ఎర్న్ చేయొచ్చు ఆ ఫైవ్ రూపీస్ అనేది రావాలి అంటే కూడా మన లింక్తోని సైన్ అప్ అయిన ఫ్రెండ్ అతను ఖచ్చితంగా ఇందులో నుంచి ఒక టాస్క్ అనేది కంప్లీట్ అయితే చేయాలి అప్పుడే మనకు రిఫర్ అనేది కౌంట్ అవుతుంది దానికి సంబంధించిన రిఫర్ బోనస్ వచ్చేసి ఫైవ్ రూపీస్ అనేది మన వ్యాలెట్లోకి అయితే వస్తుంది సో ఇలా మనం సింపుల్గా ఇందులో టాస్క్ అనేవి కంప్లీట్ చేస్తూ యాడ్స్ చూస్తూ పక్క పేటిఎం క్యాష్ అయితే ఎర్న్ చేయొచ్చు ఇందులో ఎక్స్ట్రాగా మనకు రిఫర్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి సో రిఫర్ అనేది చేసే వాళ్ళు ఆ ఆప్షన్ కూడా ట్రై చేయొచ్చు సో అలా సింపుల్ గా ఇందులో మనీ అయితే ఎర్న్ చేయొచ్చు సో ఇందులో ఎర్న్ చేసిన మనీ కూడా మనం ఇక్కడ టాప్ లో అమౌంట్ కనిపిస్తుంది కదా ఇందులో కూడా అమౌంట్ మీద అయితే క్లిక్ చేయగానే సో ఇక్కడ అమౌంట్ మీదైతే క్లిక్ చేయగానే ఇక్కడ టోటల్ బ్యాలెన్స్ అయితే చూపిస్తుంది అండ్ అలాగే ఇందులో మనకు టూ వ్యాలెట్స్ అయితే ఉంటాయి ఒకటి ఎక్స్ప్రెస్ వ్యాలెట్ అండ్ అలాగే ఒకటి సిబి క్యాష్ వ్యాలెట్ సో ఇక్కడ ఇందులో మనం రిఫర్ ద్వారా కానీ సెల్ఫ్ ద్వారా కానీ ఎర్న్ చేసిన మనీ అనేది మనకు సీబీ క్యాష్లోకి అయితే వస్తుంది సో సీబీ క్యాష్లో ఉన్న మనీ అనేది రిడీమ్ చేసుకోవాలి అంటే అట్లీస్ట్ మనం ఒక సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే చేసి చేసైతే ఉండాలి సెవెంటీ ఫైవ్ రూపీస్ అనేది ఎర్న్ చేసిన తర్వాత సింపుల్గా సీబీ క్యాష్ మీద అయితే క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి మనం ఒక ఎట్ మనకు సెవెంటీ ఫైవ్ రూపీస్ మన వ్యాలెట్లో కాగానే మినిమం ఫిఫ్టీ రూపీస్ కూడా రిడీమ్ అయితే చేసుకోవచ్చు సో ప్రజెంట్ ఇక్కడ మన వ్యాలెట్లో వన్ ఎయిటీ రూపీస్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను అంటే మనకు మిగతా ఎయిటీ రూపీస్ అయితే మనం నెక్స్ట్ విత్డ్ర అయితే చేసుకోవచ్చు సో నేను ఇక్కడ హండ్రెడ్ రూపీస్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు టూ టైమ్స్ పేటీఎం నెంబర్ అయితే ఎంటర్ చేయమైతే అడుగుతుంది నా పేటీఎం నెంబర్ అయితే ఇక్కడ టూ టైమ్స్ అయితే రిపీట్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఆ టూ టైమ్స్ నేను పేటీఎం నెంబర్ అయితే ఎంటర్ చేశాను అండ్ అలాగే అమౌంట్ కూడా సెలెక్ట్ చేశాను కాబట్టి ఇక్కడ సింపుల్ గా ట్రాన్స్ఫర్ మే అయితే క్లిక్ చేయగానే మనకు పేటీఎంలోకి ఇన్స్టెంట్గా అయితే వస్తుంది సో దానికన్నా ముందు ఇక్కడ మీకు ఒకసారి టైం అయితే చూపిస్తాను ఫైవ్ ట్వంటీ ఫైవ్ పిఎం అయితే అవుతుంది అండ్ అలాగే దీనికి సంబంధించి ట్రాన్సాక్షన్ ఫీజు వచ్చేసి మనకు టెన్ రూపీస్ వరకు అయితే ఉంటుంది ఒకవేళ మనం ఫిఫ్టీ రూపీస్ కనుక రీడీమ్ చేసుకుంటే మనకు ఫైవ్ రూపీస్ ట్రాన్సాక్షన్ ఫీజ్ అయితే ఉంటుంది సో ఇప్పుడు మనం హండ్రెడ్ రూపీస్ అనేది రీడీమ్ చేస్తున్నాం కాబట్టి మనకు టెన్ రూపీస్ వరకు అయితే ట్రాన్సాక్షన్ ఫీజ్ అయితే కట్ అవుతుంది ఇక ఒకవేళ మనం టూ హండ్రెడ్ చేసుకుంటే ట్వంటీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చేసుకుంటే ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా మనకు ట్రాన్సాక్షన్ ఫీజ్ అయితే ఉంటుంది సో ఇక్కడ నేను ఓన్లీ హండ్రెడ్ రూపీస్ రిడీమ్ చేసుకోవడానికి మాత్రమే ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే మన వ్యాలెట్లో వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి నేను హండ్రెడ్ రూపీస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను మీరు ఇక్కడ టైం చూసినట్టు అయితే ఫైవ్ ట్వంటీ సిక్స్ పిఎం అయితే అవుతుంది సో ఇక్కడ చూడండి ఇన్స్టెంట్గా వస్తుందా లేదా అనేసి ఇక్కడ నేను సింపుల్గా ట్రాన్స్ఫర్ మీ అయితే క్లిక్ చేశాను సో క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి పేటీఎం క్యాష్ విల్ బీ క్రెడిటెడ్ ఇన్ యువర్ అకౌంట్ ఇన్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అని అయితే చూపిస్తుంది ఓకే మీ అయితే క్లిక్ చేశాను సో క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకు క్యాష్ బడ్డీ నుంచి నోటిఫికేషన్ వచ్చేసింది అండ్ అలాగే మనకు పేటీఎం నుంచి కూడా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది మనీ అనేది రిసీవ్ అయితే చేసుకున్నట్టు సో ఇప్పుడు మీకు పేటిఎం అనేది ఓపెన్ చేసి కూడా మీకు పేమెంట్ ప్రూఫ్ అయితే చూపిస్తాను సో ఇక్కడ మరోసారి అయితే పాస్బుక్ అయితే సెలెక్ట్ అయితే చేశాను చేసిన తర్వాత ఇక్కడ చూడండి సో ఇక్కడ నైన్టీ రూపీస్ రిసీవ్డ్ ఫ్రమ్ మనకు డాటా బడ్డీ అని అయితే చూపిస్తుంది క్యాష్ బడ్డీని అనే అంతకుముందు డేటా బడ్డీగా అయితే ఉండేది అందుకే మనకు పేమెంట్స్ కూడా డేటా బడ్డీ నుంచి అయితే వస్తాయి సో చూసారు కదా పేమెంట్ అనేది మనకు ఇన్స్టెంట్ అంటే ఇన్స్టెంట్ గా అయితే వస్తుంది అండ్ మన వ్యాలెట్లో ఇంకోసారి కూడా రీడీమ్ చేసుకోవడానికి బ్యాలెన్స్ అయితే ఉంది ఇక్కడ నేను ఫిఫ్టీ రూపీస్ అయితే ఈసారి రిడీమ్ అయితే చేసుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్ అనేది రీడీమ్ చేసుకుంటే మనకు ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే వస్తుంది సో ఇక్కడ నేను ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే మరోసారి అయితే రిడీమ్ చేశాను అమౌంట్ కూడా కట్ అయితే అయిపోయింది సో దీనికి సంబంధించిన మనకు నోటిఫికేషన్ కూడా మీరు చూడవచ్చు ఎంత ఫాస్ట్ పేమెంట్ వస్తుంది అనేసి ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకు పేమెంట్ అనేది మన పేటిఎం అయితే వస్తుంది విత్డ్రా బటన్ ని మనం క్లిక్ చేయడం ఆలస్యం అంత ఫాస్ట్ గా పేమెంట్ అయితే మనం రిసీవ్ అయితే చేసుకుంటాము మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కూడా మనం ఇన్స్టెంట్గా అంటే ఇన్స్టెంట్గా రిసీవ్ అయితే చేసుకున్నాము సో చూసారు కదా ఇక్కడ మీకు చెప్పినటువంటి ఫ్రిడ్జా యాప్ కావచ్చు క్యాష్ బడ్డీ కావచ్చు ఈ రెండు కూడా మీకు గ్యారంటీ పేమెంట్స్ ఇచ్చే అప్లికేషన్ కంప్లీట్ సెల్ఫ్ ఎర్నింగ్ ఉంది రిఫర్ ఎర్నింగ్ ఉంది ఇందులో దీనికోసం మీరు సింగిల్ పైసా కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా గ్యారంటీ పేమెంట్స్ ఇచ్చే అప్లికేషన్ మీకు ఫ్రిడ్జాలో పేమెంట్ అనేది లేట్ అయినప్పటికీ పక్కా గ్యారంటీ పేమెంట్స్ ఇచ్చే ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ అప్లికేషన్ ఫ్రెండ్స్ సో మనకు క్యాష్ బడ్డీ కంటే కూడా మనకు ఫ్రిజ్జా యాప్లో టూ టైమ్స్ మనకు మనీ అయితే ఎర్న్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది సో కాబట్టి ఈ రెండింటిని కూడా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి కంప్లీట్గా మనకు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ సెల్ఫ్ ఎర్నింగ్ అప్లికేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ యాప్స్ అనేవి ట్రై చేస్తారో వాళ్ళు మాత్రం పక్కా ఈ రెండింటిని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ సో చూసారు కదా మీకు లైవ్లో ఎర్న్ చేసి లైవ్లో విత్డ్రా చేసి పేమెంట్ ప్రూఫ్ కూడా మీకు లైవ్లో అయితే చూపించాను సో కాబట్టి పక్కా ఈ రెండింటిని అయితే ట్రై చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ So okay friends, thanks for watching this video.